సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తరువాత తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడే నివసించాలనుకున్నారట ధనుష్. అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఈ జంట విడిపోక ముందు ఈ ఇంటిని స్టార్ట్ చేశారట ధనుష్. పెళ్లాం పిల్లలతో ఇక్కడే ఉండాలని భావించారట. ఇక ఏది ఏమైనా ధనుష్ తన డ్రీమ్ హౌస్ ను భారీగా నిర్మించారు. ఇంటి పనులు పూర్తవడంతో తాజాగా ఆయన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో ఆధునిక హంగులతో ధనుష్ ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లైన 18 సంవత్సరాలకు ఈ జంట విడిపోయారు. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ చేశారు ధనుష్. తమిళంలో వాతి టైటిల్తో వస్తే తెలుగులో సార్ పేరుతో విడుదలైంది. ట్రైలర్ టీజర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ 17 ఫిబ్రవరి విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా 4 రోజుల్లో తెలుగులో 20 కోట్ల రూపాయలు వసూలు చేసి వావ్ అనిపించింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమా ఏపీ తెలంగాణలో కలిపి 5.5 కోట్ల వాల్యూ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 6 కోట్ల షేర్ సాధించాలి. తమిళ్లో మాత్రం 35 కోట్ల వరకు బిజినెస్ చేసిందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 415 థియేటర్స్ లో విడుదలైంది. We'll be right back.